బ్యాక్ టు మై ఛానల్ జెట్సన్ డేరింగ్ ఉమెన్. సో ఫ్రెండ్స్, నేను చాలా రోజులైంది వీడియో చేసి, పైగా నా గార్డెనింగ్ వీడియో. సో నేను ఇక్కడ మీకు కొన్ని టమోటాలు చూపిస్తాను, చూడండి. మా చెట్టుకి చక్కగా ఒక హాఫ్ కిలో దాకా టమోటాలు. సో ఈ ఒక్క చెట్టుకి నేను కాయలు పండున్నాయి. సో ఇటు నుంచి వచ్చి చూద్దాం. ఆహా, సూపర్. సో నిజంగా నేను ఎన్ని రోజులు వెయిట్ చేశానంటే ఈ కాయల కోసము సుమారు నెల రోజులు. సో ఈరోజు నేను ఈ వీడియో ఇంత ఇంపార్టెంట్గా ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ టమోటాలు నేను సుమారు నెల రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎందుకు నెల రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఏంది అని మీకు డౌట్ రావచ్చు. ఈ కాయలు పండడానికి సుమారు నెల రోజులు పట్టాయి. అంటే ఆర్గానిక్గా పెంచుతున్న ఈ టమోటా పండడానికి నెల రోజులు పట్టింది. నెల రోజులు ఈ కాయల్ని డైలీ రావడం, వాటర్ పోయడం, నేను పండుతాయా, ఎప్పుడు పండుతాయి అని వెయిట్ చేస్తూ కూర్చున్నాను. అయితే నాకు రోజు కొంచెం ఒక్కొక్కసారి బోర్ కొట్టేదన్నమాట. ఇన్ని చెట్టు నిండా ఇన్ని కాయలు ఉన్నాయి, ఇన్ని కాయలు ఒక్కసారిగా పండితే ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి నాకు చూడాలి అని చాలా ఆశగా ఉన్నది. నిజంగా మనకి బజార్లో దొరికే కూరగాయలు మొత్తం కూడా మందులతో పెంచే కూరగాయలు కాబట్టి అవి త్వరగా పండిపోతాయి. అంటే ఒక చెట్టు ఏ టైంకి పెరగాలి, ఏ టైంకి పండివ్వాలి, ఏ టైంకి కూరగాయ కాయాలి అనేది దాని టైం ప్రకారం దాన్ని జరగనిస్తే ఆ ఆహారాన్ని మనం తింటే అది ఆరోగ్యం. అలా కాకుండా త్వర త్వరగా పెరగాలి, ఎందుకంటే మనకు జనాభా ఎక్కువ. ఇక్కడ ఫుడ్ షార్టేజ్ వస్తే మళ్ళీ అవతల ఇబ్బంది పడతారు అని చెప్పి రైతులు చాలామంది కూడా, అంటే నేను అందరి గురించి, నేను రైతుల గురించి నేను తప్పుగా మాట్లాడట్లేదు, దయచేసి మళ్ళీ అలా అనుకోవద్దు. చాలామంది కూడా అంటే ఫాస్ట్గా ఫుడ్ను ఫాస్ట్గా ఉత్పత్తి చేయాలి అని చెప్పి వీళ్ళు ఎక్కువగా మందులు కొట్టడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ మందుల పరిస్థితికి అవి ఎదగాల్సిన టైంలో కాకుండా ముందుగా గ్రో అవ్వడం, ముందుగానే పండిపోవడం, అవి మళ్ళీ మనకి మార్కెట్లోకి రావడం ఇలా జరుగుతుంది. అంటే నేను అబ్జర్వ్ చేసింది నేను చెప్తున్నాను. నేను ఇంట్లో పెంచిన ఒక్క చెట్టు, అంటే ఒక చెట్టు కాదు చాలా ఉన్నాయి, అన్నిటికీ కూరగాయలు అనేవి ఉన్నాయి కానీ అవి అయితే ఇంకా పండలేదు, ఇంకా పచ్చిగానే ఉన్నాయి. కానీ ఈ చెట్టును నేను ప్రతిరోజు గమనిస్తున్నాను, చెట్టు నిండా కాయలు ఉన్నాయి కానీ అవి పండడానికి నెల రోజులు పట్టింది. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, మరి ఇంత లేట్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మరి మనకి బజార్లో అంత ఇన్స్టెంట్గా అంత తొందరగా గబగబా ఎలా వస్తున్నాయి ఫ్రూట్స్ కానీ ఏవైనా కూడా కూరగాయలు కానీ అని ఆలోచిస్తే, సో మందుల వల్ల. అందుకే ఆర్గానిక్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది అన్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి కావాల్సినంత ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ ఏమి మన సొంతమేం కాదు, కానీ మన సొంతం కాంది అయినా మనం ఉన్నన్నాళ్ళు దాన్ని బాగా చేయాలి, ఉన్నదాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు అన్నది నా ఆలోచన. అందుకే నేను ఈ మొక్కలు ఇట్లా అన్నీ పెంచుకున్నానన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, మీరు అనుకోవచ్చు మీకు కనిగిరిలో నీటి సమస్య కదా, మరి నీళ్ళకి ఎలా చేస్తున్నారు అనుకోవచ్చు. మాకేంటంటే 2 ఫ్యామిలీస్, అంటే అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. అయితే మాకు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మున్సిపాలిటీ వాళ్ళు ఈ ట్యాంకర్స్ తోటి నీళ్లు తోలిస్తారు. అంటే ఒక కుటుంబానికి 4 డ్రమ్ముల నీళ్లు పోస్తారన్నమాట ఉచితంగా, ఎటువంటి డబ్బులు తీసుకోరు. సో అలా నీళ్లు పోయడం వల్ల మాకేమవుతుందంటే, ఇప్పుడు మా ఫ్యామిలీకి 4 డ్రమ్ములు వస్తాయి కదా, ఆ 4 డ్రమ్ములు మాకు మిగులుతాయి అన్నమాట. అంటే అమ్మ వాళ్ళు మేము కలిసి వాడుకోగా ఇంకా 2 డ్రమ్ములు మిగులుతాయి అన్నమాట. ఆ మిగిలిన వాటిని నేను కొద్ది కొద్దిగానే మొక్కలకు పోస్తాను. ఎప్పుడు కూడా నీటిని ఎక్స్ట్రా పట్టుకోను, అసలు ఎక్స్ట్రా నేను అడగనే అడగను అన్నమాట. సో అలా ఉన్న నీటిని కొద్ది కొద్దిగా, ఇప్పుడు ఈ పైన మీకు కనిపిస్తుందా గ్రీన్ మ్యాట్, సో ఈ గ్రీన్ మ్యాట్ నేను ఎందుకు కట్టుకున్నాను, ఈ నీటిని ఆపుద్దన్నమాట. నేను ఎప్పుడో మొన్న నైట్ పోసాను నీళ్లు, మొన్న నైట్ కాదు మొన్న తెల్లవారుజామున పోసాను నీళ్లు. సో ఇప్పటి వరకు నా చెట్లన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి, అంటే బాగా విచ్చుకొని నీళ్లు పోసినట్టుగానే ఉన్నాయి, ఎందుకంటే ఈ గ్రీన్ మ్యాట్. సో దీనివల్ల ఎండ అనేది
దాని మీద పడి నీ వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వకుండా కాపాడుతుంది, ఒక నెంబర్ వన్. రెండవది మొక్కని ఎండబెట్ట నుంచి కాపాడుతుంది. సో నేను ఇంకా నీటిని నిల్వ అంటే చెట్లకి నీటిని నిల్వ చేయడానికి ఇంకా అంటే మనకి ఇంకా ఈ ఎండలకి ఎక్కువ వాటర్ అవసరం కదా, అలా అవసరం రాకుండా ఉండడం కోసం నేను ఏం చేశానంటే ఈ గ్రీన్ మ్యాట్ అనేది వేసుకున్నాను. సో నాకు ఇంకా ఏమవుతుంది, నేను ప్రతిరోజు పోయినా రోజు మంచి రోజు పోస్తే నా మొక్కలు అనేవి ఆరోగ్యంగా ఉంటున్నాయి అన్నమాట. సో ఇది నేను ఇలా నీటిని జాగ్రత్తగా వాడుకుంటూ ఉన్న స్థలాన్ని వేస్ట్ చేయకుండా చక్కగా మొక్కల్ని పెంచుకుంటున్నాను. అలాగే మనకు ట్యాంకర్ వచ్చే ముందు మనం తొట్టి కడిగేసుకుంటాం కదా, మన దగ్గర ఉన్న డ్రమ్ములు కానీ ప్రతి ఒక్కటి కడిగేసుకుంటాం. అప్పుడు ఆ నీటిని ఎందుకు నేను కింద పడబోయాలి, అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. సో ఇలా మొక్కల్ని పెంచుకుంటే ఆ పడబోసే వాటర్ ఏదో వాటికే పోస్తే సరిపోతుంది కదా అని చెప్పి సో నీటిని ఈ విధంగా వాడుతున్నాను అన్నమాట. సో ఉన్న మొక్కలకి ఉన్న స్థలానికి ఆ నీరే సరిపోతూ ఉంది. సో ఈ విధంగా నేను ఎందుకు ఈ వాటర్ గురించి దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం అందరికీ తెలియాలి కదా, చాలామందికి ఒక అపోహ ఉంటుంది, అమ్మో చెట్లు పెంచుకుంటే వాటర్ ఎక్కువ ఖర్చు అవుద్దేమో అనుకుంటారు. ఒక్క మగ్గు పోసినా చాలు, రోజుకి ఒక మొక్కకి ఒక్క మగ్గు పోసినా చాలండి, అది సమ్మరే అయినా లేదా అసలు వర్షాకాలం అయితే అసలు పోయాల్సిన పనే లేదండి. ఒక్క సమ్మర్లో ఒక్క 3 మంత్స్ ఒక్క చెట్టుకి ఒక్క మగ్గు చొప్పున నీళ్లు పోసి వాటిని కాపాడుకోగలిగితే మనకి ఆరోగ్యంగా మనకి ఫలాలని అవి అందిస్తాయన్నమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ మీకు ఒక మాట చెప్పాను, ఒక టమోటా పండడానికే 30 డేస్ పట్టింది అంటే మీరు ఆలోచించండి, మీరు ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నారా అనారోగ్యకరమైన ఆహారం తింటున్నారా. సో ఈ కెమికల్స్ వల్ల అవి ఫాస్ట్ ఫాస్ట్గా పెరగడం వల్ల మన కడుపులోకి వెళ్ళిన తర్వాత కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అరగడము లేదంటే మనకి లేనిపోని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ రావడం జరుగుతుంది అన్నమాట. సో ఆలోచించండి, మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా ఒక చిన్నపాటి కుండీలు ఉన్నా సరే అద్దె ఇల్లు అయినా ప్రాబ్లం లేదు, కోకోపిట్ అంటే అలువుగా ఉండడానికి కోకోపిట్ వర్మీ కంపోస్ట్ అలాగే కొద్దిగా సాయిల్ వేసుకొని 4 తోటలలో 4 చెట్లు పెంచుకున్నా కూడా మీరు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తినొచ్చు. అంటే కొద్దిగన్నా మార్కెట్ నుంచి మందులు వేసి పెంచుకున్న ఆహారాన్ని కొద్దిగన్నా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది నా అభిప్రాయం. ఇప్పుడు చూడండి, నేను అసలు నిజంగా ఈ టమోటాలు ఎంత చక్కగా పండిపోయాయంటే అసలు చాలా బాగున్నాయి. నేను అసలు 4 రోజులు వెయిట్ చేస్తాను ఈ టమోటాల కోసం. సో ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగా ఆర్గానిక్ ఫుడ్డే బెస్ట్, ది బెస్ట్ అన్నమాట. సో మీరు కష్టం అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఆర్గానిక్ ఫుడ్ తినడానికి ప్రిఫర్ చేయండి. ఇది కూడా చాలా తప్పుందండి. ఏంటంటే కంటికి ఇంపుగా కనపడాలి, బాగా ఆకుకూర అంటే చాలా పెద్దదిగా కనపడాలి, లేదు టమోటా చూస్తే అది కూడా చాలా బాగా పండి బాగా చూడటానికి నవనవలాడుతూ కనిపిస్తే అది ఫ్రెష్ అనుకుంటారు. కానీ దాని వెనకాల ఎంత విషం దాగుందో ఎవ్వరు ఆలోచించరన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నా గార్డెన్ వచ్చి కాలేజీ పిల్లలకు కూడా ఉపయోగపడింది. ఇక్కడ మాకు పక్కనే శ్రీకృష్ణ చైతన్య కాలేజ్ ఉంది, అక్కడ డిగ్రీ చదివే విద్యార్థులకి నర్సరీ ఎలా ఉంటుంది అసలు, సో అంటే పొలాన్ని మనం ఎలా దున్నుకోవాలి, ఏమేమి ఎరువులు వేసుకోవాలి ఇట్లాంటివి వాటికి వాళ్ళకి ఏదో క్లాస్ అట.
సో ఆ క్లాస్ దగ్గరుండి చూపిస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ టీచర్ యొక్క అభిప్రాయము. సో వాళ్ళ లెక్చరర్, ఇది మన అంటే మన గార్డెన్ వచ్చి చిన్న నర్సరీ టైప్లో కనపడిందంట తనకి, అందుకని రిక్వెస్ట్ చేశారు ఒకసారి మా పిల్లల్ని తీసుకొచ్చి క్లాస్ చెప్పుకుంటాను అని. అందుకని నేను ఇంకా కొత్తగా ఉల్లి కూడా నాటాను, సరే చూస్తే బాగానే ఉంటుందిలే అని చెప్పి పిల్లల్ని రమ్మని చెప్పాను. సో వాళ్ళు వచ్చారు, వస్తే తను వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసింది మన దగ్గర ఉన్న మొక్కలు కానీ నర్సరీ ఎలా పెంచుకుంటారు ఏంటి అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది. సో నేను కంపోస్ట్ కూడా ఎలా చేస్తాను అనేది కూడా చూపించాను వాళ్ళకి. సో అది కూడా తెలుసుకున్నారు పిల్లలు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో మీ విలువైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఎందుకంటే మీరు అలా కామెంట్ చేయడం వల్ల లేదా ఏదైనా డౌట్ అడగడం వల్ల నాకు మళ్ళీ మళ్ళీ వీడియో చేయాలన్నా ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నా కూడా నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.